గతంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ముడి చమురుల ధరలు తగ్గకున్నా పెరగకున్నా ఇక్కడ 2014లో ఉన్నటువంటి ధరల కంటే 2022లో వచ్చేసరికి ధరలు డబుల్ రేట్లు పెరిగినాయి. ఆ రోజు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 60 రూపాయల పెట్రోల్ ఉంటే ఇదే నరేంద్ర మోడీ స్మృతి ఇరానీ వీళ్ళందరూ మన్మోహన్ సింగ్కి గాజులు పంపించింది. మరి వాళ్ళ మీకేం పంపించాలి అని మేము సిబిఐగా అడుగుతున్నాం. మీకు గుర్తుంటే ప్రజలపైన ఆశ ఉంటే ప్రజలకు సేవ చేయాలని కోరిక ఉంటే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని సిపిఐ పార్టీ కోరుతున్నాం. ఇవాళ పెట్టుబడిదారులకు 100,000 కోట్ల రూపాయలను మాఫీ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజలకు వచ్చేసరికి మాత్రం మాఫీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని లేని పక్షంలో ఈ ఆందోళన ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇవాళ సిపిఐ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కొత్పులాపూర్ మండలంలోని శ్రీనివాస్ నగర్, జగద్గిరిగుట్ట, గిరినగర్ ఐడిపిఎల్ ప్రాంతాలలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ పార్టీగా ఇవాళ ఆందోళన నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇవాళ ప్రజలకందరికీ తెలిసిందే ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో. వెంటనే ధరలు పెంచకపోతే రానున్న ఎన్నికల్లో మీకు గోరి సమాధి కట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి సిపిఐ నాయకత్వం తరఫున మీ అందరికీ విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. మీరు అందరూ డ్యూటీలు చేస్తుంటారు, అందరూ ఇంటికి పోయితే అడుగుతారు 900 ఉన్నది, ఇప్పుడు 1000 చిల్లర అయ్యింది, ఒకటేసారి ఎట్లా పెరిగింది? మన మండల సిపిఐ కార్యదర్శి మహేష్ గారు చెప్పినట్టు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినప్పుడు 60 రూపాయలు ఉన్నది పెట్రోల్ ధర. ఇవాళ వంద దాటింది. విద్యార్థులు రోజులు కాలేజీ పోతారు, ట్రాన్స్పోర్ట్ పెరిగింది, బస్సు ధర పెరిగినాయి, ఆటో ఛార్జీలు పెరిగినాయి, నిత్యావసర వస్తువులు అన్ని నూనెల ధర కానించేది నిన్న మొన్న పేపర్ చూసిండ్రు. పేదవాళ్ళు ఇప్పటిదాకా పరివీన బేగం చెప్పినట్టు పేద పరివీన సుల్తాన పేదవాడు ఇంత కార వేసుకొని నీళ్లు పోసుకొని తిన్నామంటే మిర్చి కూడా 400 రూపాయలు అయితే అడతారు అశోక్ సార్. ఇంకా మనం బతికేది ఎట్లా? ఎట్లా పుల్లాపూర్లో ఈ రోజున అన్ని రాజకీయ పార్టీలు కూడా కలుపుకొని సిపిఐ పోరాటం చేస్తుంది, పోరాటానికి మీరందరూ సహకరించమని కోరుకుంటూ పెరిగే ధరలకు వచ్చే లేదు.